షో అంటే షో అంటే చూపెట్టాలి క్యాష్ చూపెట్టాలా లేకపోతే క్యాష్ లేదంటే ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీ కొంతమంది తీసుకుని ఆ ప్రాపర్టీ ప్లేస్తో అప్ చేస్తారు అప్స్ పెద్దవాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మేమే ఖర్చు పెడతామంటున్నారు మరి దాని మీద ఇంకొక తీసుకుని ఇస్తామంటున్నారు వేసుకుని ఇస్తారా మూమెంట్ టైట్ అయిపోయిందని చెప్పి ఎలాగో నెగ్గిది లేదని అది కూడా ఎత్తేస్తారు మనకు తెలియదు ఏదైనా ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెడతాం అది ఈజీ కాదు మరి ఎక్కడికక్కడ వ్యాపార అవసరాల నిమిత్తం ఎలక్షన్ కోటు రాలేదు పాడు రాలేదు ఐ థింక్ వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ సందేశం ఉంటున్నారు అదే వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ సర్దుకున్నారండి అంటే ఇప్పుడు లిక్కర్ షాపులు ఉన్నాయి సగం తాడేపల్లికి వెళ్ళే బదులు జీరో సేల్స్ ఆ ఏరియాలో స్టాప్ చేసి పెట్టేస్తున్నారని అభిజ్ఞ వర్గాల ఇది నీకు ఎలా తెలుసు అని చెప్పి నాకు ఏసీడు ఫోన్ చేస్తా చెప్తా ఎక్కడెక్కడ ఉన్నాయో అసలు ఎంత తెలియదో చెప్తా. సో ఇప్పుడు జరిగేది ఏంటి వీళ్ళేమో క్యాష్ పెట్టుకుని అసలు ఎవరిని కూడా అసలు వ్యాపార ఖర్చుల కోసం ఒక లక్ష తీసుకెళ్ళినా సరే ఆపేసి న్యూసెన్స్ చేస్తున్నారు. ఈ ఆంధ్ర పోలీసు వాళ్ళు ఎలక్షన్ కోడ్ వస్తే ఇంకా ఆంధ్ర పోలీసు వాళ్ళు ఎవడు ఇంటికి పడతాడు ఇంటికి వెళ్ళడానికి లేదు ఎలక్షన్ ఆఫీసర్ చెప్పాల్సిందే. బట్ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు ఖర్చు పెట్టినా ఎక్కడండి ఇంకా తీసేయండి. సో ప్రశాంత్ కిషోర్ వరకు నేను చెప్పేది ఏంటంటే అతను కంపెనీ ఆ అతని ఎక్స్ కంపెనీ అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆ ఉన్నాడు ఋషిరాజ్ చెప్పకపోవచ్చు కింద పనిచేసే వాళ్ళందరూ అతని దగ్గర పనిచేసిన వాళ్ళే కాబట్టి అతని అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన వాళ్ళే కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇతను పోద్దని ఎందుకు చెప్తాడు అనేది పాయింట్. మరి విజయసాయి రెడ్డి గారు ఏంటని చెప్తున్నారు సాయి రెడ్డి గారు ఏం చెప్తున్నారు డో నాట్ రిలే అండ్ ప్రశాంత్ కిషోర్ గట్ హూ ఈస్ స్పీకింగ్ వితౌట్ లాజికల్ డేటా ఆఫ్టర్ మీటింగ్ చంద్రబాబు నాయుడు ఫర్ 4 అవర్స్ హిస్ గట్ హ్యాస్ ఆల్సో నో రిలవెన్స్ ఇన్ ప్రెసెంట్ డే కాంటెంపరీ పాలిటిక్స్ ఏపీ గవర్నమెంట్ ప్రశాంత్ కిషోర్ కంపెనీ వాడుకుంటున్నారు ఏపీ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ ఏ సేవియర్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ డ్యూరింగ్ కోవిడ్ ఏపీ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ గ్యాంగ్స్ వెల్ఫేర్ ఎక్కడికక్కడ కన్నాలేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెల్ఫేర్ స్కీమ్ ఒకటి ఎన్ని ఫ్యామిలీస్ వెళ్తుంది 1 కోటి మాట మనం వచ్చింది కేంద్ర ప్రభుత్వం సుమారు 75 లక్షల కుటుంబాలకి ఇస్తుంది ఏంటిది గ్రాసరీ ఇదంతా రేషన్. ఈయన ఏమడుగుతాడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు అంతకే ఇస్తున్నారు మేము ఇంకొక 45 లక్షల కుటుంబాలకు ఎక్స్ట్రా ఇస్తున్నాం అంటున్నాడు. అంటే 90+ 45 అయితే ఎంత అయింది 140,000 అయింది 140,000 కుటుంబాలు కుటుంబానికి యావరేజ్ 3.5 మంది మనుషులు నేర్చుకోవచ్చు యాక్చువల్గా 4 3.5 అంటే ఒక మనిషిని సగానికి కొత్తారా అని చెప్పి ఈ సాక్షి వాడు రాస్తారు దగ్గరవాడు నేను చెప్పేది ఆనాడు యావరేజ్ పర్సన్స్ లెక్క చెప్తున్నా ఒక కుటుంబానికి 3.5 లక్షల మంది అనుకుంటే సుమారు 1,50,000 అనుకోండి 4,50,000 బిలో పావర్టీ లైన్ అంటే మన రాష్ట్ర ఓటర్స్ కన్నా బిలో పావర్టీ లైన్ లో ఉన్న వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. అసలు రాష్ట్రంలో నివసిస్తున్న వారి కన్నా కూడా యాక్చువల్ గా ఇఫ్ ఐ వి గో బై ద ట్రూ క్యాల్కులేషన్ నేను ఆ మధ్యనాన్ని తీశాను కానీ నోట్ చేయటం మిస్ అయ్యారు. బై ట్రూ క్యాల్కులేషన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఈ లబ్ధిదారులు రాష్ట్ర జనాభా కన్నా ఎక్కువ ఉన్నారు ఉన్నారు ఎట్టంటున్నారంటే అందుకే మామూలు బటన్ వచ్చింది అంటే వాళ్ళ లోన్ అకౌంట్లు పోతున్నాయా బెనామీ అకౌంట్లో ఏమవుతుందంటే లేని కుటుంబాలు 1 కోటి కుటుంబాలు ఉన్నాయి ఇంకొక 1.25 కోటి కుటుంబాలు లేవు 1.25 కోటి కుటుంబాలకి రేషన్ ఇచ్చే ఉంటారు
సెంటర్ నుంచి వచ్చి సరిపోద్ది. నిజంగా అవన్నీ చూసే ఇచ్చారు ఇంతమందికి. ఆ ఎక్స్ట్రా మేము ఇచ్చామని చెప్పేది ఏంటంటే ఇక్కడ ఖర్చు రాస్తారు, కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిపోద్ది, ఐవరీ కోస్ట్ వెళ్తుంది, మూడు నాలుగు ఆఫ్రికన్ కంట్రీస్ లో, నిన్న బోట్స్వానా నుంచి అక్కడ ఒక సమ్ ఇంపార్టెంట్ పీపుల్ అట్ వెరీ హై లెవెల్ నన్ను కలిసి అది చెప్తున్నారు. ఆ చుట్టుపక్కల నాలుగైదు దేశాల్లో కొన్ని పేర్లు చెప్పారు నాకు, ఆ పేర్లు నేను చెప్తే బాగోదు. వాళ్ళు వచ్చి కొన్ని వేల కోట్లు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో పింఛన్దారులు ఎక్కువ మంది ఉంటారు, ఆ పింఛన్ మటుకు అకౌంట్లోకి వెళ్తే నొక్కేయడం కుదరదు. అవ్వా 1వ తారీఖు చంచన్గా ఉద్యోగస్తులు జీతం అవ్వా, ఎందుకంటే అది ఆడ అకౌంట్లోకి వెళ్తుంది. ఈ పింఛన్దారులకేమో తలుపు కొట్టి టిక్ టిక్ టిక్, అవ్వా జగన్బాబు పంపించాడు, ఎంతమంది పంపుతాడు, 70% పంపుతాడు. అవి కూడా అకౌంట్లో అయితే వాలంటీర్లకు పని